वर्षाल तो हैदराबाद भारी ट्राफिक जाम अवुतुंदी वरद नीर प्रवहिस्तुंडडंतो पाटु वानलकु रोड्लपै गुंतलु पड़डंतो वाहनदारुलु तीव्र इब्बंदुलु पड़ुतुन्नारु। हैदराबाद ट्राफिक जाम पै मरिनि विवरालु रविकिरण् अंदिस्तारु। గత కొన్ని రోజుల నుంచి వర్ష కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్ రోడ్లన్నీ కూడా చాలా వరకు డ్యామేజ్ అయిన పరిస్థితి కనిపిస్తుంది। అలాగే నిన్న సాయంత్రం నుంచి కురుస్తున్న ఎడతెరిపి లేకుండా వర్షాని కూడా హైదరాబాద్లో చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ భారీ ఏర్పడింది। ఒక పక్క వర్షము వస్తుంది నాన్ షాప్ గా మరపక్క రోడ్ల డ్యామేజ్ అయ్యాయి। ఈ రెండు కారణాల తోటి చాలా ప్రాంతాల్లో చాలా హెవీగా ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది। ప్రస్తుతం మనం సార్ రింగ్ రోడ్ ఎల్బినార్ రింగ్ రోడ్ మధ్యలో ఉన్నాం, చూసుకోవచ్చు ఇక్కడ కూడా టోటల్ గా రోడ్లు వర్షానికి డ్యామేజ్ అయిన పరిస్థితి కనిపిస్తుంది। సాగర్ రింగ్ రోడ్ నుంచి ఎల్బినార్కి వచ్చే రోడ్ మొత్తం కూడా ట్రాఫిక్ తోటి నిండిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది। ఇక్కడ రోడ్లు డ్యామేజ్ కావడం తోటి వెహికల్స్ అన్ని కూడా చాలా స్లో మూమెంట్ గా వస్తున్నాయి। ట్రాఫిక్ సిబ్బంది కూడా వాళ్ళు ఆ రోడ్ మీద ఉన్న వాటర్ ని తొలగించే ప్రయత్నం చేస్తున్నారు। ట్రాఫిక్ ని కూడా కంట్రోల్ చేస్తున్నప్పటికీ ట్రాఫిక్ జామ్ మాత్రం అదే విధంగా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది। దాంతో పాటుగా మనకు ఈ రూట్ లో చూసుకుంటే గనక నగర్ శివార్ ప్రాంతమైన ఎల్బి నగర్ సాగర్ రింగ్ రోడ్ చాలా కీలకమైన ప్రాంతాలు, మామూలు టైం లోనే ట్రాఫిక్ ఇక్కడ ఎక్కువ ఉంటుంది। అలాంటిది వర్షం వచ్చిందంటే చాలు రోడ్లు డ్యామేజ్ కావడం తోటి ట్రాఫిక్ కూడా అదే స్థాయిలో కూడా కొనసాగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది। అయితే సాగర్ రింగ్ రోడ్ దగ్గర టోటల్ గా ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి కనిపిస్తుంది। ఇక్కడ ట్రాఫిక్ జామ్ కావడం తోటి ఆ బిఎన్ రెడ్డి అస్తినాపురం నుంచి వచ్చే వాహనాలన్నీ కూడా ఇక్కడ టోటల్ గా ప్యాక్ అయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది। బెంగళూరు హైవే కూడా ఇక్కడ నుంచే వెళ్లాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది। ఇక్కడి నుంచి తర్వాత చంద్రాయంగుట్ట వెళ్లాలన్నా తర్వాత కర్మంగట్ సంతోష్ నగర్ ఇక్కడి నుంచి వెళ్లాల్సిన పరిస్థితి కనిపిస్తుంది। నాగార్జున సాగర్ గాని తర్వాత గుంటూరు గాని తర్వాత బెంగళూరు అటు నుంచి వచ్చే వాహనాలన్నీ కూడా ఇక్కడి నుంచే సాగర్ రింగ్ రోడ్ నుంచే సిటీలోకి ఎంటర్ అవుతుంటాయి। ఇక్కడి నుంచే లోపలికి సిటీ లోపలికి వెళ్లే పరిస్థితి కనిపిస్తుంది। కానీ గత కొన్ని రోజుల నుంచి కురిసిన వర్షాలకు రోడ్లు చాలా వరకు డామేజ్ అయ్యాయి। రోడ్లు డామేజ్ కావడంతో చాలా వరకు ట్రాఫిక్ జామ్ ఏర్పడుతున్న పరిస్థితి మనం చూసుకోవచ్చు। ఇక్కడ గమనించాల్సిన విషయం ఇంకొకటి ఏమిటంటే రోడ్ల మీద మాన్యువల్ ఉంటాయి, మాన్యువల్ లో డ్రైనేజ్ పొంగి పొర్లుతున్నా గానీ మాన్యువల్ సంబంధించి చాలా వరకు జిహెచ్ఎంఎస్ అధికారులు క్లియర్ చేయాలి। కానీ రోడ్ల మీద పొంగి పొరుతున్న డ్రైనేజీలు నాలల విషయంలో ఎక్కడ కూడా జిహెచ్ఎంఎస్ అధికారులు కనిపించడం లేదు। ట్రాఫిక్ పోలీసులే చాలా వరకు మున్సిపాలిటీ సిబ్బంది చేయాల్సిన డ్యూటీలు కూడా చాలా వరకు ట్రాఫిక్ పోలీసులే చేస్తున్న పరిస్థితి మనం చూసుకోవచ్చు। ప్రస్తుతం అయితే ఒక ఎల్బినార్ రోడే కాదు, నగరంలో చాలా ప్రాంతంలో ఇదే పరిస్థితి మనకు కనిపిస్తుంది। ఈ రోజు నిన్నటి నుంచి కురుస్తున్న వర్షానికి ఎల్బి నగర్ లో భారీగా ట్రాఫిక్ జామ్, తర్వాత ఉప్పల్ రావంతపూర్ తర్వాత లకడికాపు బంజారాయిల్స్ తర్వాత ఐటీ సిటీ కొన్ని ప్రాంతాల్లో చాలా వరకు ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి కనిపిస్తుంది। అయితే ఈ మెయిన్ గా ట్రాఫిక్ జామ్ కావడం గల కారణం ఒకటే అని చెప్పాలి, ఒకటి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, మరొకటి రోడ్లు చాలా వరకు డామేజ్ అయ్యాయి। ఓవరాల్ గా నగరంలో కొద్ది రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది, వాహనదారులు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి చూస్తున్నారు। కాబట్టి వాహనదారులు అత్యవసరమైతే తప్ప రోడ్ల మీద రావద్దని కూడా అధికారులు సూచిస్తున్నారు। కానీ ఈ ఏవైతే ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది దాంతో పాటుగా ఈ రోడ్ల మీద గుంతలు ఉన్నాయో దీని తగ్గట్టు చర్యలు తీసుకోవడంలో మాత్రం అధికారులు విఫలమైనారనే చెప్పాలి। మళ్ళీ అధికారులు రోడ్లపైకి వచ్చి తూతు మంత్రం చర్యలు తీసుకొని వదిలిపెట్టేస్తారా లేకపోతే ట్రాఫిక్ జామ్ అట్లా అవుతున్నాగా చూస్తూ ఊరుకుంటారనేది కూడా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది। కెమెరా పర్సన్ సంజయ్తో రవికిరణ్ V6